నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం 5 రూపాయల బిళ్ళలు అందులో వేయండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టి వేళ్ల గుత్తి అందులో పెట్టండి. పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం, వట్టి వేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబులో నీళ్లు పడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన పెద్దలు చెప్తారు. అలాగే దరిద్ర దేవత కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టి వేళ్ళు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్త సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.